హాయ్ అండి, హోమ్ ఆర్వేషాలకి స్వాగతం అండి. అందరికీ నవరాత్రి శుభాకాంక్షలండి. ఫస్ట్ రోజు ఈరోజు నేను లక్ష్మికి పూజ చేసుకున్నానండి. మార్నింగే స్నానం చేయించేసి ఇలాగ పూజ చేశానన్నమాట. లక్ష్మి కోసం దసరా షాపింగ్ అండి. ఇవన్నీ మేము షాద్ నగర్కి వెళ్ళి తీసుకొచ్చామన్నమాట. షాద్ నగర్లో ఉంటుంది ఈ షాపు. వీళ్ళ దగ్గర అన్నీ దొరుకుతాయండి, ఇలాంటి పారలు ఇవన్నీ. సో మేము అన్నీ తీసుకొచ్చాము. దానా తినడానికి ఇలాగ పెద్ద బౌల్ తీసుకున్నాం అన్నమాట. ఇవి వచ్చేసి కాళ్ళకి పట్టీలండి. ఇవి అదే పనిగా అల్లిచ్చారనమాట, రామరాజు గారు ఇచ్చేసి వెళ్ళారు. దసరా అప్పుడు వేద్దామనేసి అలాగ పెట్టాము. ఈ ఇయర్ నాకు చాలా స్పెషల్ అండి, ఎందుకంటే లక్ష్మి వచ్చింది కదా, లక్ష్మికి డైరెక్ట్గా పూజ చేసే అవకాశం వచ్చింది. మేము రోజు సాయంకాలం 4 to 6:30 వరకు ఇలాగ బయటికి తీసుకెళ్తామండి. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆనందంతో ఇలాగ పరిగెత్తుతూ ఉంటాయన్నమాట లక్ష్మిను వాళ్ళ కొడుకు. ఇంటికి రాగానే ఇలా కామ్గా ఉంటుంది, కానీ బయటికి తీసుకెళ్తే అసలు ఏం పరిగెత్తుతూ ఉంటుందో అండి. చిన్నపిల్లల్ని ఇట్లా ఏమీ అనదన్నమాట, వాళ్ళు ఆవు పైన పడుకుంటుంటారు, దాని వెనకాలే నడుస్తూ ఉంటారు. వీళ్ళు వచ్చేసి మా వాచ్మెన్ వాళ్ళ మనవుళ్ళు అన్నమాట. బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇలాగ పరిగెత్తుతూ ఉంటుంది. వీటికి ఆనందం అసలు ఎంత చెప్పలేమన్నమాట మాటలతో. ఇంత హ్యాపీగా పరిగెత్తుతూ ఉంటాయి కదా, ఇవి చూస్తుంటే మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. నేను కొన్ని మాత్రమే వీడియో తీస్తానమాట, కొన్ని కొన్ని నేను చూస్తూ ఉండిపోతాను. సాయంకాలం పూట రోజు తీసుకెళ్తాము. వాటికి కూడా కాళ్ళు పట్టేసినట్లు ఉంటాయనేసి ఒకే చోట ఉంటే లక్ష్మి కూడా ఇలాగ పరిగెత్తుతూ ఉంటుంది. ఇంకా నైట్ అన్నమాట. ఇలాగ దాచుకుంటుంది, మళ్ళీ మేము పిలిస్తే అప్పుడు బయటకు వస్తుంది అన్నమాట. మేము వెళ్ళిపోతున్నాం బాయ్ అంటే ఇంకప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంది. మా బైక్ చూసినా కార్ చూసినా మేము వచ్చేది చూసి అరుస్తుంది అన్నమాట అమ్మ అని. మేము లక్ష్మికి ప్లాస్టిక్ అలాంటివి ఏవి పెట్టకూడదు అనేసి ఇత్తడివే వాడాలని అనుకున్నామండి. మా హస్బెండ్ అయితే ఇంకా ఫిక్స్ అయిపోయాడు అన్నమాట, లక్ష్మికి ఏవి తీసుకున్నా ఇత్తడివే తీసుకోవాలని. సో తను ఆన్లైన్లో తెప్పించాడు, ఇవి చాలా బాగున్నాయండి. 2 బకెట్లు తెప్పించాము. ఇది యాక్చువల్గా వినాయక చవితి అప్పుడు వచ్చింది. ఫస్ట్ లక్ష్మికి వాటర్ పెట్టి తర్వాత మేము వినాయకునికి ప్రసాదం చేసి పులిహోర ఇచ్చామన్నమాట. క్వాలిటీ చాలా బాగుందండి. వీళ్ళు ఇలాగ ప్యాక్ చేసి ఇవ్వడము, వాటిలో మా షాప్లో షాపింగ్ చేసినందుకు థ్యాంక్స్ అండి అని ఇలాగ లెటర్ పెట్టడం నాకైతే ఫస్ట్ టైం అన్నమాట. నేను 1000 కొన్నా కానీ ఎవరు ఇలా పెట్టలేదు, వీళ్ళు మాత్రం ఇలా పెట్టడం చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత వీటిని వాడి మరి పక్కన పెట్టామండి, ఎందుకంటే ఇప్పుడు పని జరుగుతోంది కదా, పని వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు, అందుకని సపరేట్గా మేము ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు వాడుకోవచ్చు అనేసి ఇంకా పక్కన పెట్టాము. ఇలాగ వాటర్ పెట్టామన్నమాట. ఈ సంవత్సరము లక్ష్మితో దసరా నవరాత్రులు చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఓకే అండి, బాయ్ అండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.